बोर्ड मेंबर जातीय ओबीसी मोर्चा अध्यक्ष गौरव राज्यसभा सभ्यु डॉक्टर के लक्ष्मण गारू गौरव सहचर पार्लमेंट सभ्यु सोदरुडु धर्मपुरी अरविंद गारू राष्ट्र अधिकार प्रतिनिधि राष्ट्र कार्यदर्शी सोदरुडु प्रकाश रेड्डी गारू राष्ट्र अधिकार प्रतिनिधि सुभाष गारू राष्ट्र कार्यदर्शी शोभक्का गारू जिला जगित्याल जिला अध्यक्षुलु सत्यनारायण गारू వెంబడ రాజన్న శ్రీశ్రీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు అందరూ కూడా పాత్రికే మిత్రులకు నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి కుటుంబం మొదటి నుంచి కూడా నమ్మిన సిద్ధాంతాల కోసం కష్టపడి పార్టీ కోసం పనిచేసినటువంటి కుటుంబం. నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ కుటుంబ పరంపర చూస్తుంటే కుటుంబంలో ఇతర రాజకీయ పార్టీ నాయకులు ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా డాక్టర్ వికాస్ గారి కుటుంబం ఒక జాతీయ భావజాలంతో సమాజం కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసినటువంటి ఒక మంచి ఆలోచనతో కుటుంబం. సరే ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నప్పుడు కూడా ఇన్ని రోజులుగా పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తూ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అన్ని రకాల సహకారాలు అందిస్తూ పార్టీని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు పార్టీని కార్యకర్తలను ఆదుకున్నటువంటి కుటుంబం డాక్టర్ వికాస్ గారి కుటుంబం. ఈ సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషం. ఇలా వెంబలవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ఎట్టి బస్సులో ఆ జిల్లాకు సంబంధించి రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్న విషయాన్ని ఇలా మనం గుర్తుంచుకోవాలి. అక్కనే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి బస్సులో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాశ్యప రాజ్యం రామరాజ్యం మోడీ గారి రాజ్యం రావడం ఖాయం. ఎందుకంటే నేను చూస్తాం మనం ఏ విధంగా నిరుద్యోగ సమస్య మీద టీచర్ పోస్టులు రద్దు చేయాలి. కేవలం 5,000 టీచర్ పోస్టులు ఖాళీ లేవు. నువ్వు అసెంబ్లీలో నీ నోడి ద్వారా చెప్పినటువంటి మాటలు 15,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి పదవి విరమణ పొందితే అవి 10,000 పోస్టులు దాదాపు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని చెప్పి ఇవాళ నేను నిరుద్యోగ యువకులు వాళ్ళ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గొడ్లను కొట్టినట్టు మనం చూస్తాం. సమాజంతో చూసింది ఇవాళ. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఏఎన్ఎం పోస్టులను పర్మినెంట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తే కనీసం మహిళలు చూడకుండా వాళ్ళను కూడా గొడ్లను ఈడ్చుకెళ్లి వాళ్ళు సస్పెండ్ చేస్తాం ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి బెదిరించే స్థాయికి రాష్ట ముఖ్యమంత్రి వచ్చినట్టు ఎంత బరి తెగించి ఎంత కండకవరం తలికాకెక్కి మాట వివరిస్తుంది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాల సమస్యల మీద ఫైట్ చేయడానికి పార్టీ ఆల్రెడీ సిద్దమైంది. మన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం ఇవాళ విపక్ష పార్టీలకు ఇవాళ కనువిప్పు లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ ఖమ్మంలో ఎక్కడుంది అని ప్రశ్నించిన వారికి గుణపాఠం ఇది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు, వాళ్ళందరూ ఖమ్మంలో బీజేపీ ఎట్లో ఎక్కడుందంటే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ ఎట్లో చూపెట్టినా మనం ఏ విధంగా సభ సక్సెస్ అయిందో ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా తండాలుగా తరలి వచ్చి వాళ్ళ జోషును ప్రదర్శించారో మనం ఖమ్మం బహిరంగ సభ విజయవంతం చూస్తాం. మనం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని చెప్పి వక్ర భాషలు చెప్పి ప్రజలు నమ్మించి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇలా అమిత్ షా గారు ఖమ్మం బహిరంగ సభ వేదికగా చెప్పినటువంటి విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకునే పార్టీ, గద్దె దించే పార్టీ, తిరిగి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం ద్వారా గద్దె నెక్కే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. మరి ఏ జరిగినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ. పేద ప్రజల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న చూస్తే మనం గ్యాస్ ధర పెరిగిందని ఇండోలు ఒత్తుకున్నటువంటి మురిగినటువంటి నాయకుల యొక్క నోర్లు మూసే విధంగా వాళ్ళ నోర్లు మూతబడే విధంగా ఒక్కొక్క సిలిండర్ కు 200 రూపాయలు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఉజ్వల గ్యాస్ పొందినటువంటి ఆ పేద ప్రజలందరి యొక్క వాళ్ళ బాధలో దృష్టిలో ఉంచుకొని వాళ్లకు 400 రూపాయలు ఒక్క సిలిండర్ మీద తగ్గిస్తామంటే పేద ప్రజల పట్ల మోడీ గారికి ఏ విధమైనటువంటి అపార నమ్మకము ఒక బాధ ఏ విధంగా ఆదుకోవాలనే తాపత్రయం ఉందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ విపక్షాల యొక్క నోర్లు పూయించడానికి
వీళ్ళు ఉర్రకుండా మురుగకుండా ఉండడానికి తప్పకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం, పేదల కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వంగా తప్పకుండా రాబోయే రోజుల్లో పేదల మండలం చూడగొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల మధ్య అనుబంధమే కాక ఈ దేశానికి నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి ధర్మానికి సమాజానికి రక్ష అని చెప్పి రేపు రక్షాబంధన్ ఉత్సవాన్ని అందరూ ఒక మంచి వాతావరణం నిర్వహించుకోని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి డాక్టర్ వికాస్ గారికి ఒక మంచి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతో సిద్ధాంతాలను అలవర్చుకోవాలంటే డాక్టర్ వికాస్ గారు, అదేవిధంగా శ్రీమతి దీప గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ. డాక్టర్ కె లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు మెంబరు, ఎన్నికల కమిటీ సభ్యులు కూడా, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, నేషనల్ బీజేపీ జనరల్ సెక్రటరీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, పార్లమెంట్ సభ్యులు మిత్రులు అరవింద్ గారు, డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ఎన్వి సుభాష్ గారు, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు, మోరేపల్లి సత్యనారాయణ గారు, ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రేరణతో స్ఫూర్తితో రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతం కోసం సేవ చేయాలనేటువంటి ఒక తలంపుతో వచ్చినటువంటి డాక్టర్ దంపతులు, డాక్టర్ వికాస్ గారు, డాక్టర్ దీప గారు. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు కేవలం ఎన్నికల కోసము ఓట్ల కోసం కాకుండా ఒక సేవా భావనతోని ఈ యొక్క రాజకీయాలు కొనసాగించాలని, అవినీతి రహిత అదే రకంగా వంశపారపర రాజకీయాలకు తావు లేకుండా ఒక అభివృద్ది ఎజెండాతో పేదల సంక్షేమ ఎజెండాతో 9 సంవత్సరాలుగా వారు చేస్తున్న అభివృద్ది పేదల సంక్షేమం 2 కళ్ళు మాదిరిగా సమ పాలలో ఈ దేశాన్ని విశ్వగురువుగా మార్చే దిశలో అడుగులు వేస్తున్న సందర్భంలో మేము సైతం అని చెప్పి ఇవాళ ఇద్దరు డాక్టర్ దంపతులు ముందుకు రావడం వారిని హృదయపూర్వకంగా నేను స్వాగతిస్తూ అభినందిస్తూ వారికి భవిష్యత్తు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి దంపతులు యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ ఈజ్ ఎ రేడియాలజిస్ట్, ఇవాళ ఎండి వృత్తిలో ఉంటూ వృత్తిని వదులుకొని సేవ చేయడం అంటే రాజకీయాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు సేవ భావనతోనే ప్రజలకు చేరువ కావాలని. ఆ వృత్తిలో కొనసాగే దంపతులు ఇవాళ రేడియాలజిస్ట్ అంటే మనకు తెలుసు, ఇవాళ ఏ రకమైనటువంటి ఇవాళ ఆ యొక్క రేడియాలజిస్ట్కు ఉన్నటువంటి డిమాండ్ మెడికల్ సైడ్లో దాన్ని కాదని పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఒక తలంపు. వారు కోట్ల రూపాయలు ఆదాయాన్ని వదులుకొని మనం మిగతా పార్టీలో చూస్తున్నాం సంపాదన కోసం రాజకీయాల్లో చేరి ఏ రకంగా కోట్లు గడిస్తూ ఉన్నారు, 100 కోట్లకు ఇవాళ పడగలెత్తినారు. మనతో పాటు ఉద్యమ కాలంలో సమకాలికంగా పాల్గొన్నటువంటి అనేక మంది ఇవాళ ప్రజాప్రతినిధులు ఈ 9 సంవత్సరాల్లో ఎన్ని 100 కోట్లు మరి ఒకరికొకరు సంపాదించారో ఇవాళ ప్రజలు నిర్ణయించుకోవాలి.
ఇవాల కోట్ల ఆదాయాన్ని వదులుకొని ఈ దేశం కోసము సమాజం కోసము సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఒక వైపు తమ వృత్తి ద్వారా సేవలు అందిస్తూనే రాజకీయంగా కూడా దానికి తోడైతే ఇంకా అధికారపూర్వకంగా సేవలు చేయాల తపన తప్పితే ఈ రాజకీయాల్లో డబ్బు సంపాదించుకొని ఒక ఆలోచన కాకుండా ఇద్దరు దంపతులు కూడా ఆ డాక్టర్ వృత్తిలో వాళ్ళు పార్టీలో చేరి సేవ చేయడం అంటే నిజంగా అభినందనీయం ఇది నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు ఈ దేశంలోని యువత ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు కేవలం తమ వరకు తమ కుటుంబం కోసం ఆలోచన చేయకుండా కేవలం ఉద్యోగాల కోసమే వెంపర్లాడకుండా చదువుకున్నటువంటి విద్యకు సార్థకత తీసుకురావాలని మీరంతా కూడా మీ యొక్క కుటుంబానికే పరిమితం కాకుండా మీ ఆదాయం కోసమే పరిమితం కాకుండా 10 మందికి అన్నం పెట్టే రీతిలో ప్రతి వ్యక్తి కూడా సంస్థగా మారాలి చదువుకున్న యువకులు అందుకనే పదే పదే మోదీ గారు చెప్తా ఉంటారు ఐ డజంట్ వాంట్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ టు బికమ్ ఎ జాబ్ సీకర్స్ ఐ వాంట్ ఎవరీ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ టు బికమ్ ఎ జాబ్ క్రియేటర్స్ అని రోజగార్ మాంగనే వాలే నౌజవాన్ వ్యక్తి నైచాయే ఇస్ దేశ్ కే లియే రోజగార్ దేనే వాలే సంస్థ హర్ నౌజవాన్ బన్నా చాయే అని వారి మరి వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు వారు గత 3 సంవత్సరాలుగా ఈ యొక్క వైద్య వృత్తి ద్వారా ఆ వేములవాడ గ్రామాల్లో వైద్య సేవలు అందించడమే కాకుండా ఉచితంగా వారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కావాల్సినటువంటి మరి సహాయం అందించడమే కాకుండా ఇవాల మొబైల్ వ్యాన్స్ కూడా ప్రవేశపెట్టి పేదలకు ఇవాల 24/7 సేవలు అందిస్తున్నందుకు యువత దయచేసి ఆలోచన చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి యువత నరేంద్ర మోడీ గారికి స్ఫూర్తితో పనిచేసే యువత కావాలన్నా ఇంతకుముందు ఇవాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రబ్బరు చెప్పులు వేసుకున్న వాళ్ళ ఇవాల వందల కోట్ల గట్ల పడగలుగుతారు వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ బిజినెస్ ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటిదో ఈ తెలంగాణ యువత కూడా తెలుసుకోవాలి నిజాయితీగా పనిచేస్తే సేవలు అందిస్తే ఇది సాధ్యమా కాబట్టి ఇవాల నిజాయితీగా ఇవాళ అన్ని వదులుకొని ఒక సంపూర్ణ కుటుంబంలోంచి వచ్చి ఈ దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం పనిచేయాలనిటువంటి మరి యువ దంపతులను నేను హృదయపూర్వకంగా వారిని స్వాగతిస్తూ తెలంగాణ ప్రజలు కూడా యువత కూడా మోదీ గారి యొక్క పిలుపు మేరకు స్ఫూర్తి తీసుకొని ఈ రకంగా రాజకీయ రంగంలోకి రావాలి ఎందుకంటే ఇవాళ యువత రాజకీయం అనేసరికి ఒక ఏహియ భావన రాజకీయాలు కలుషితమైపోయినాయి అవినీతిమయమైపోయింది రాజకీయాల్లో వెళితే ఇవాళ మనకున్నటు విలువ పోతుంది అనేటువంటిది దానికంటే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు విజ్ఞులు మేధావులు ఆలోచన చేసి రాజకీయాల్లో తప్పకుండా రావాలి ఆ యొక్క కలుషితమైనటువంటి రాజకీయాలను ప్రక్షాళన చేసి ఇవాళ మోదీ గారు కోరుకుంటున్నటువంటి ఒక అకౌంటబుల్ ఒక ట్రాన్స్పరెంట్ ఒక జవాబుదారుతున్నటువంటి రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇటువంటి యువత ద్వారానే సాధ్యమవుతుంది చదువుకున్నటువంటి వాళ్ళు ఆ రకంగా సమాజానికి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి ఆశయంతో ముందుకొచ్చిన వాళ్ళకు మరొకసారి స్వాగతిస్తూ తెలంగాణ ప్రజలు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇటువంటి చదువుకున్నటువంటి విద్యావంతులు అనేక మంది మరి ముందుకొస్తున్నారు కాబట్టి ఆ దిశలో ఉద్యమ సందర్భంలో ఏ రకమైనటువంటి ఆస్తులతో మీరు ఉద్యమంలో పాల్గొన్నారు ఇప్పుడు 9 సంవత్సరాలతో ఏ వందల కోట్లు సంపాదించి ఏ సేవ చేస్తున్నారో ఒకసారి గమనించి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల్లో మరి ప్రజాస్వామికంగా ఉన్నటువంటి ఆయుధం అనేటువంటి ఆ ఓటు హక్కును సద్వినియోగంగా వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ఈ డాక్టర్ వికాస్ అండ్ డాక్టర్ దీపిక టు బీజేపీ అని చెప్పి కోరుకుంటూ సెలవు ఇప్పుడు శ్రీ జి కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు వాటి మాట్లాడితే అందరికీ స్వాగతం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బీజేపీ పార్లమెంట్ పార్టీ సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు
మిత్రులు గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు మిత్రులు గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు జిల్లా అధ్యక్షులు జగిత్యాల సత్యనారాయణ గారు వేములవాడ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు बीजेपी राष्ट्र कार्यदर्शि डॉक्टर प्रकाश रेड्डी गारु मित्रुलु एनवी सुभाष गारु श्रीमती उमारानी गारु सुभाष चंद्र गारु ई कार्यक्रमंलो पाल्गोंटुन्नटुवंटि मित्रुलु मुख्यंगा ई रोजु प्रपंचंलो उन्नटुवंटि हिंदूलंदरू कूडा एंतो భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునేటువంటి పండుగ ఈ యొక్క రాఖీ పండుగ ఈ పండుగ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకంగా మాతృమూర్తులకు అక్కచెల్లెళ్లకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా మాతృమూర్తులందరికీ కూడా రాఖీ పండుగ బహుమతిగా వంట గ్యాస్ పైన ఉన్నటువంటి ధరలను 200 రూపాయలు ఏకకాలంలో తగ్గించడమన్నటువంటిది నాకు తెలిసినంత వరకు మొదటిసారిగా దేశంలో జరిగింది. ఈ రోజు ఉజ్వల గ్యాస్ కింద ఉన్నటువంటి కనెక్షన్ దారులందరికీ కూడా ఈ 200తో కలిపితే 400 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వము ప్రతి సిలిండర్ వెనక భరించి పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం సహకారం అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు డాక్టర్ చెన్నమనేని వికాస్ గారు అదే విధంగా శ్రీమతి డాక్టర్ దీప గారు ఇద్దరు యువజంట గత అనేక రోజులుగా కరీంనగర్ వేములవాడ జగిత్యాల ప్రాంతంలో బడుగు బలైన వర్గాలకు పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇంకా మరింతగా ప్రజలకు సేవ చేయాలి రాజకీయ పార్టీ వేదికగా అనేటువంటి నిర్ణయం తీసుకుని భారతీయ జనతా పార్టీలో మరి ఈ రోజు చేరుతున్న సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డాక్టర్ వికాస్ గారికి డాక్టర్ దీప గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ఒక దిక్కు గ్రామీణ పేద ప్రజలకు మరొక దిక్కు విద్యావంతులకు మేధావులకు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజల మెప్పు పొందుతూ ఒక అద్భుతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి మంచి పరిపాలన అందిస్తున్న నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరింత ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావనతో వారిద్దరూ చేరడమేతున్నదో మరి మంచి శుభ పరిణామమని ఈ సందర్భంగా మనియస్తూ ఇప్పటికే మీకందరికి తెలుసు బీజేపీలో అనేక మంది మేధావులు విద్యావంతులు కవులు కళాకారులు చేరుతున్నటువంటి విషయం మీకు తెలుసు. వీరి రాకతో మరింతగా వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజలకు మేలు జరుగుతుంది పార్టీకి లాభం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వము వంట గ్యాస్ మీద 200 రూపాయలు తగ్గిస్తే అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము
బీఆర్ఎస్ పార్టీ నాయకులు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, గతంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పెట్రోల్ మీద ధర తగ్గించిన విషయం మనకు తెలుసు. ఆ రోజు పేద ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడాలి, లాభం చేకూరాలని కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులను తగ్గించుకొని పెట్రోల్ మీద స్వయంగా ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని ధరలు తగ్గించడమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వారి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానమంత్రి పిలుపుతో దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్నటువంటి పన్నుల నుంచి కొద్దిగా తగ్గించుకొని ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా గత 9 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నాటి టీఆర్ఎస్ కానీ నేటి బీఆర్ఎస్ కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము గ్యాస్ మీద తగ్గిస్తే మరి వాళ్ళు మాట్లాడడం ఏదైతే ఉన్నదో గురువింద గింజ సామెతగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కానీ మంత్రులకు కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఈరోజు పెట్రోలియం ఉత్పత్తుల మీద వంట గ్యాస్ మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వము ధరలు తగ్గించింది, దేశంలో 90% పైగా రాష్ట్రాలు పెట్రోల్ మీద ధరలు తగ్గించాయి, కానీ ఒక్క రూపాయి తగ్గించకుండా ఈరోజు నీతి వాక్యాలు వెల్లించడం, దేశంలో పెట్రోల్ ధరలు చూసినట్లయితే అత్యధికమైనటువంటి ధర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అత్యధికమైనటువంటి ధర ఈరోజు పెట్రోల్ ఉత్పత్తుల మీద కనీసం మరి కేంద్ర ప్రభుత్వం స్పందించినప్పుడు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినప్పుడు మొండి వైఖరితో నిర్లక్ష్య వైఖరితో మరి కేసీఆర్ ఓడించిన విధానం మనము ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో డీజిల్ మీద 17% ఉంటే తెలంగాణలో 27% ఉంది వ్యాట్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో పెట్రోల్ మీద వ్యాట్ 26% ఉంటే తెలంగాణలో 37.2% ఉంది. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ మీద ఉన్నటువంటి వ్యాట్ను 31% నుంచి 35.2% కేసీఆర్ స్వయంగా పెంచాడు. మీరు ఒకది కేవలం పెట్రోల్ ఉత్పత్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ పెంచుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తగ్గించమన్నా స్వయంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించుకున్నా ప్రజలకు కొంత రిలీఫ్ ఇచ్చినా కూడా నువ్వు రిలీఫ్ ఇవ్వవు. మరి ఈరోజు ఉల్టా చోర్ కోత్వాల్ దాటైన విధంగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా డీజిల్ మీద 22% ఉన్నటువంటి వ్యాట్ను 27% పెంచింది ప్రభుత్వం. ఈరోజు అన్ని రకాలుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, హౌస్ ట్యాక్స్ పెంచారు, తన చేతిలో ఉన్నటువంటి అన్ని రకాలుగా ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి తన కుటుంబ పెత్తనం కోసం వ్యవహారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో భూములు అమ్మందే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. మద్యం షాపులు అమ్మందే బీరు బ్రాండీ అమ్మకుండానే ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది.
పూర్తి కేసీఆర్ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసింది అందుకే రోజువారీ ఖర్చుల కోసం కూడా రోజువారీ వేలల ద్వారా వేల కోట్ల రూపాయలు కూడగట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాల్సినటువంటి భూములన్నిటిని కూడా ఏకపక్షాన అమ్మేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడ లేని విధంగా ఆరు నెలల ముందే మద్యం షాపులను వేలం వేసి తద్వారా తాత్కాలికమైనటువంటి రాజకీయ అవసరాల కోసం డబ్బులను కూడగట్టేటువంటి పరిస్థితి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు కుటుంబాలు పతనమైపోయినా పర్వాలేదు అమాయకులైనటువంటి యువకులు మద్యం బారిన పడి ప్రాణాలు వదిలిపోయినా పర్వాలేదు అనేకమైనటువంటి ఆడబిడ్డలు భర్తను కోల్పోయి పసిపిల్లలు తండ్రులను కోల్పోయి తల్లిదండ్రులు కొడుకులను కోల్పోయి రోడ్డున పడ్డా పర్వాలేదు నాది సంక్షేమ ప్రభుత్వము నాకు బీరు బ్రాండ్ అమ్మడం ద్వారా డబ్బులు కావాలి తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం అవసరం లేదనే విధంగా ఈరోజు కల్వకుంట కుటుంబం తెలంగాణ ప్రజల యొక్క రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి ఒక దిక్కు మద్యం తాగించి ప్రభుత్వం రక్తం తాగుతా ఉంది నిజంగా ప్రజల సంక్షేమం మీద ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది బెల్ట్ షాపులు ఒక్కొక్క గ్రామంలో ప్రతి బస్తీకి ఒక బెల్ట్ షాపు 24 గంటలు 360 రోజులు తెరిచే విధంగా ఈరోజు బెల్ట్ షాపులను పెట్టి ఏ రాత్రి అయినా సరే అర్ధరాత్రి అయినా సరే కేసీఆర్ ప్రభుత్వము బెల్ట్ షాపుల ద్వారా బీరు బ్రాండ్ అమ్మి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒక చేతిలో ఆసరా పెన్షన్ పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఆ యొక్క ఆసరా పెన్షన్ను తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది గతంలో మనం చూస్తున్నాం అనేక ప్రభుత్వాలు కూడా భవిష్యత్ అవసరాల కోసము ల్యాండ్ బ్యాంక్ చేసి ఆ భూములను రక్షించేటువంటి ప్రయత్నం చేసేవారు కానీ ప్రభుత్వము ఇష్టా రాజ్యంగా భూములు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇమ్మంటే స్థలం ఉండదు ఇల్లు కట్టామంటే స్థలం ఉండదు ఉన్న గుడిసెలు పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను కూలగొట్టి సంవత్సరాల తరబడి అక్కడి నుంచి వాళ్ళను బయటికి పంపించి ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కట్టకుండా గుడిసెలు ఉండనివ్వకుండా లక్షల రూపాయలు పేదవాడు తమ కష్టార్జితాన్ని కిరాయి రూపంలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో సుమారు 40 బస్తీలలో ఉంది 40 ప్లేసెస్ మరొక దిక్కు పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకొని మా ఆఫీసుకు ల్యాండ్ మీ ఆఫీసుకు ల్యాండ్ మా కాంగ్రెస్ కు ల్యాండ్ మీ బీఆర్ఎస్ కు ల్యాండ్ కంటోన్మెంట్ లో 10 ఎకరాల స్థలము ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పేద ప్రజలకు భూమివ్వడు టైగర్ మ్యూజియం భూమివ్వడు సైన్స్ సిటీకి భూమివ్వడు కానీ ఈరోజు 10 ఎకరాలు చాలా విలువైనటువంటి స్థలము కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఇచ్చారు అదే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ
కోకపేట ప్రాంతంలో 11 ఎకరాల స్థలము మీకు 10 ఎకరాలు నేను అధికారంలో ఉన్నా కాబట్టి నాకు 1 ఎకరం ఎక్కువ మా పార్టీకి ఎకరం ఎక్కువ అనే విధంగా 11 ఎకరాల స్థలం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్నది అమ్ముతారు పార్టీలకు ఇచ్చుకుంటారు పేద ప్రజలకు ప్రభుత్వ అవసరాలకు ల్యాండ్ ఉండదు అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మార్పు రావాలి ఆ మార్పు కోసమే ఈరోజు వికాస్ గారు గాని దీపా లాంటి వారు గాని అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా రెండు పార్టీల యొక్క ప్రభుత్వాలను చూశాం మనం కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది బిఆర్ఎస్ పార్టీ గత 9.5 ఏళ్లుగా బిఆర్ఎస్ పార్టీ పరిపాలించింది ఈ రెండు పార్టీల పాలనను చూశాము కాబట్టి ఈ రోజు మార్పు రావాలి అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి మార్పు రావాలి ప్రజలకు మేలు చేసేటువంటి మార్పు రావాలి ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారానే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు కూడా కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు ఒకటి సోనియా గాంధీ కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేసేటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలకు మధ్యవర్తం చేస్తున్నటువంటి పార్టీ ఓఐసీ కుటుంబానికి పనిచేసేటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో మార్పు నిజమైనటువంటి మార్పు తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనం ఇంతకుముందు చూశాం భూములు అమ్ముతాము బీర్ బ్రాండ్ అమ్ముతాము చివరకు ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే రోడ్లను కూడా తాకట్టు పెట్టే పరిస్థితి తాత్కాలికమైనటువంటి అవసరాల కోసము 30 సంవత్సరాల పాటు ఓఆర్ఆర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఆ డబ్బులన్నింటిని కూడా హెచ్ఎండిఏ నామ్స్ కు విరుద్ధంగా ఈరోజు తాత్కాలికమైనటువంటి అవసరాలకు నిధులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితి ఏర్పడింది అధికారం నిలబెట్టుకోవడం కోసం ఎంతకైనా మేము దిగజారుస్తాము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మంటగలుపుతాము తెలంగాణ ప్రజల భవిష్యత్ అంధకారం చేస్తాము తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలుగా నష్టం చేస్తామనే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబ వ్యవహారం చేస్తుంది కాబట్టి నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను కోరేది ఒకటే తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కల్వకుంట్ల కుటుంబం నుంచి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మధ్యం ఏర్లై పారిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా లేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రెండు పార్టీలు కూడా ఎవరికి ఓటేసినా కూడా వాళ్ళు ఎన్నికల తర్వాత కలుస్తారు అది అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈ రెండు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వంలో కలిసి పనిచేసినటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకే కూటి పక్షులు ఒకే తానుముక్కలు ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే కాబట్టి నిజమైనటువంటి మార్పు ఎవరైతే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారో ఏ తెలంగాణ సమాజం అయితే కోరుకుంటున్నదో తెలంగాణ విద్యావంతులు కవులు కళాకారులు కోరుకుంటున్నారో తెలంగాణ రైతులు రైతు కూలీలు కోరుకుంటున్నారో బడుగు బలైన వర్గాలు కోరుకుంటున్నారో
అది ఒక భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సినగా ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుకుంటూ మరొకసారి తెలంగాణలోని విద్యావంతులు మేధావులు భారతీయ జనతా పార్టీలో రావాల్సినగా ఈ రీతి వికాస్ గారు దీప గారు ఇద్దరు డాక్టర్ వృత్తి నిర్వర్తిస్తూ ఈ రోజు రాజకీయ పార్టీల ద్వారా మరింతగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో వచ్చినటువంటి వారి మార్గదర్శకంలో తెలంగాణలో ఉన్నటువంటి యువత కూడా ముందుకు రావాల్సిదిగా నేను తెలంగాణ యువతను కోరుకుంటూ మరొకసారి వికాస్ గారికి దీప గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వికాస్ గారిని కండువతో బీజేపీలో స్వాగతించాల్సిన దీప గారిని కూడా శ్రీ వికాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాలి. వేదికని అలంకరించిన తెలంగాణ బీజేపీ రథసారథి కిషన్ రెడ్డి గారికి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారికి, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి, ఇతర పెద్దలకు, మీడియా మిత్రులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాకు హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది ఒక భావోద్వేగమైన సంఘటన. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి నాకు అవినాభావ సంబంధం ఉంది. నేను సంఘ్ పరివార్ ఛత్ర ఛాయలోనే పుట్టి పెరిగాను. నా చిన్నతనంలోనే భారతీయ జనతా పార్టీ అతిరత మారుతులని చాలా దగ్గర నుంచి చూడడం జరిగింది. మరి కేంద్ర నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారే కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారే కావచ్చు, మురళీ మనోహర్ జోషి గారే కావచ్చు, వారి నీడ నా పైన పడింది. రాష్ట్ర నాయకులైతే మరి చాలా సుపరిచయం నాకు. ముఖ్యంగా మరి బంగారు లక్ష్మణ్ గారు, వి రామారావు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు, నరేంద్ర గారు, బద్దం బాలరెడ్డి గారు, వీళ్ళందరూ నాకు సుపరిచితులే. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నాకు స్ఫూర్తి ఇచ్చేవారు. మరి ఈరోజు రాష్ట్ర అతిరత మహారథుల మధ్యన వారి ద్వారానే భారతీయ జనతా పార్టీలో చేరడం నాకెంతో గర్వకారణం. తప్పకుండా రాబోయే రోజుల్లో నా బాధ్యత మంచిగా నిర్వర్తిస్తాను. మరి ఇన్ని రోజులు 16 సంవత్సరాలు నేను డాక్టర్ దీప వైద్య రంగంలో సామాజిక సేవలు ముందున్నాం. మరి ఈ రోజు నుంచి మా జీవితం రాజకీయాల ద్వారా ఒక కొత్త మలుపు తీయబోతుంది. మరి రాబోయే రోజులలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తితో, మోడీ గారి నినాదంతో ముందెళ్ళబోతున్నాం. మరి ఈరోజు కార్యక్రమంకి వచ్చిన బీజేపీ ముఖ్య నాయకులు, మరి ముఖ్యంగా వేములవాడ నుంచి వేల సంఖ్యలో ఈరోజు నన్ను భారతీయ జనతా పార్టీలో చేర్చడానికి వచ్చిన కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
जय हिंद।